அரவிந்த், யுவர் குட் நேம் ப்ளீஸ். ஏய் நீனு, ஏய் அம்மா, ஏன்ரா நின்னு அடிக்கா இருக்கு? படி படி நவுத்தாவே. ஏன்றாதி வதுல? அரே நாக்கு காமெடி சென்ஸ் உண்டு, நேரு நவுத்தாரு చెప్పు. నాకు 500 కావాలి. అమ్మమ్మ ప్లీజ్ అమ్మ, ఈ ఒక్కసారికి ఇవ్వే అమ్మమ్మ. ఈరోజు మన టైమే బాగున్నట్లేదు. నువ్వు వాళ్ళ ఖాళీగా తిరగకుండా స్కూల్ కి వెళ్తున్నావని పాకెట్ మనీ ఇస్తే అది కాస్త వాడు మొహాన్ని కొడతావా? నిన్ను అమ్మమ్మ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడకు. ఇప్పుడు మావయ్యకి డబ్బులు చాలా అవసరం. ఆహా, ఏంటో అవసరం? గురుగారు అమ్మాయిని తగులుకున్నారు, బుక్ చేశాడు. రే అరవింద్, అరవింద్ అమ్మాయిని ఒకసారి పరిచయం చేయవా? ఫైనాన్స్ చేయరు కానీ పరిచయాలు చేయాలా? రే 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 నాన్న, ఆ అమ్మాయిని చూపించరా? ఫ్రీగా చూపిస్తారా? ఖర్చు అవుద్ది. భరిస్తా. ఓకే, 1000 రూపాయలు రెడీ చేసుకోండి, రేపు అమీర్పేట బస్ స్టాప్ దగ్గర చూపిస్తా. ఏ అక్కడ ఫ్రూట్స్ అమ్ముతుందా? జెలసీయా? రే నన్ను డిస్టర్బ్ చేయకురా. అలాగే అన్నయ్య. అమ్మాయితో మాట్లాడటానికి నానా తంటాలు పడుతున్నావు. వాళ్ళందరినీ ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారా? రేపు వేళ్ళంటం పెట్టుకునే ఆ అమ్మాయితో మాట్లాడబోతున్నాను. మా అమ్మా, తను వస్తుంది. ఎవరు నువ్వు? నా పక్కన ఎందుకు కూర్చున్నా? మెల్లగా మాట్లాడండి. మీరు ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నారు, మిమ్మల్ని కాపాడడం కోసమే నేను ఇక్కడ కూర్చున్నాను. ఏంటా ప్రమాదం? ఐ యామ్ అరవింద్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు, ఒక్కసారి వెనక్కి చూడండి. ఎవరు వీళ్ళంతా? నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు? చెప్తా. అలాగే ముందుకు చూడండి. ఎవరు ఇవిడ? వాళ్ళంతా చైన్లు దబ్బేసే గ్యాంగ్. మీరు బస్ దిగిన వెంటనే మీతో మాటలు కలిపి నైస్ గా మత్తు మందిచ్చి చైన్ మాయం చేస్తారు. మీకెలా తెలుసు? ఇదో పెద్ద గ్యాంగు, ఈ ఏరియా గురించి నాకు చాలా బాగా తెలుసు. మీరు చెప్పేది నిజమా అబద్ధమా? ఒకవేళ వాళ్ళు నిజమైన దొంగలైతే ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, బస్ దిగేటప్పుడు నా చేయి పట్టుకొని దిగండి. తెలిసిన వాళ్ళతో వచ్చారనుకొని వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు. నేను నెక్స్ట్ స్టాప్ లో దిగిపోతాను. నేను వస్తాను. చేయి పట్టుకొని దిగండి, అప్పుడే క్లోజ్నెస్ తెలుస్తుంది. బాయ్. ఈ చైన్ దొంగలు గుళ్ళో కూడా వచ్చేసారే, బస్సులోను రైళ్లలోనే కాకుండా గుళ్ళు కూడా చైన్లు కొట్టేస్తారా? అయ్యో నా చైను. ఇంకెక్కడ చేయను, వీళ్ళే కొట్టేసి ఉంటారు. అమ్మా. ఆ ఏంట్రా అమ్మా, నా చైన్ కనిపించట్లేదమ్మా. ఎక్కడ పోయింది? ఇక్కడే. నాలుగు తులాలు చైన్. నేను రెండు తులాలే అన్నానా? నాలుగు తులాలు నేను సాగదీస్తున్నా. రే అరవింద్. ఏంటదినా? మీ అన్నయ్య వేసుకున్న చైన్ ఎక్కడ పడిపోయింది? కాస్త వెతికి పెట్రా. వీడికి పారేసుకోవడం తప్ప వేరే పనే లేదమ్మా. ఓరి నీచుడా, కన్న తల్లిని సొంత వదిని దొంగలని చెప్తావా? నీకు పుట్టగతులుండవురా. వదినా, ఇదిగో చైన్ దొరికింది. థ్యాంక్స్ అరవింద్. ఈ చైన్ పోయి ఉంటే పెద్ద గొడవ అయిపోయి ఉండేది. నువ్వు గుడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసులే. చైన్ వెతికి పెట్టడానికా? జోక్ లేకు, నీ డార్లింగ్ రమ్మన్నావు కదా. డార్లింగా? ఎంత నటించి నాకు కనిపెట్టేశావు అనమాట. ఈసారైనా పరిచయం చేయరా. పరిచయమా? పరిచయమేగా. అవును చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అరవింద్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. సంగతి ఏంటి? గుడికి మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు. ఎవరో మంచి వాళ్ళు ఈ మంచి చేయని మంచి ప్లేస్ లో పడేసుకున్నారు. మంచి వాళ్ళని నాకు ఈ చేయి దొరికింది కాబట్టి ఎవరో మంచి వాళ్ళు పడేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేసి ఇంతమందిలో మంచిగా కనిపిస్తున్నారు. మీదే ఉంటుందని తీసుకొచ్చా. ఈ మంచి చేయని మీ మంచి మెడదేనేమో చూడండి. రే రాస్కిల్,
ఈ చైన్ వంకతో నాతో మాట్లాడాలని చూస్తున్నావా? సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని దొంగలని చెప్పిన నిన్ను తిడదామంటే నీకు సూటిగా తిట్లే దొరకట్లేదురా. నీ సంగతి చెప్తా. ఎస్, ఇది నాదే. హలో, అదేంటి అరవింద్, నీ డార్లింగ్ అప్పుడే వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని మాకు ఇంట్రడ్యూస్ చేయవా? దేవుడికే ప్రసాదం లేదు, పూజ వచ్చి పొంగల్ అడిగాడు. పొంగలా? ఏంటి, అలాగే వెళ్ళిపోయిందా? అవును. సరే సర్లే, నా చేయి నువ్వు. ఏ చేయను? ఇప్పుడే కదరా నా దగ్గర తీసుకున్నావు. సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? రే, వేలకొలంగా ఉందా? ఏంటి, మీ ఆయన పారేసుకుంటే నన్ను ఎందుకు అడుగుతావు? ఓహో, ఈ రూట్ లో వచ్చావా? సరే సర్లే, పోతే పోని. ఆ చైన్ నాది కాదు, మీ అక్కది. వచ్చేవారు వస్తుంది, చూసుకో. అక్కదా? ఎక్కడా నా చైన్? ఎక్కడా స్తావా? చస్తావా రే? అమ్మో,